ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు. నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ వచ్చిన రోజు మన స్థానం 15వ స్థానమో 16వ స్థానమో, ఎక్కడనో ఉన్నాం. లక్ష లోపల మన పర్ క్యాపిటా ఉండే, మన తలసరి ఆదాయం ఉండే. ఈరోజు 318,000 పర్ క్యాపిటాతోని మనం దేశంలోనే నంబర్1 ఉన్నామని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. తాగునీటి సరఫరాలో కావచ్చు, కరెంటు సరఫరాలో కావచ్చు, కరెంటు తలసరి వినియోగంలో కావచ్చు, తెలంగాణ ఈరోజు నంబర్1గా ఉంది. 10 సంవత్సరాల చిన్న వయసే ఉన్నా అనేక రంగాలలో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కులం మతం అని చూడకుండా 50 మంది ప్రజలు మన బిడ్డలే కాబట్టి చేసుకొని పోతా ఉన్నాం. ధర్మపురి ఆలయ అభివృద్ధి కూడా 100 కోట్లు మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సి ఉంటే మరింత డబ్బు కూడా మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ధర్మపురిని మార్చుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 5:15 నేను చెప్తున్న భయం హెలికాప్టర్తో ఇదే తంట. 5:05 దాటుతుంది ఎగరది. నేను 2 నిమిషాలు మాట్లాడిపోయి ఎక్కాలి, మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నాకు యాగం ఉంది అక్కడ, యాగం మధ్యలో వచ్చిన నేను మళ్ళీ అందుకోవాలి. మీ అందరిని కూడా నేను కోరేది, ఈశ్వర్ సౌమ్యుడు ఒక కార్మికునిగా పనిచేసి పైకి వచ్చిన వ్యక్తి, అతను ఎటువంటి స్వభావమో మీకు తెలుసు. చాలా మృదు స్వభావి, ఎవరిలో ఒక మాట గట్టిగా కూడా మాట్లాడాడు. ఈశ్వర్ లాంటి మంచి వ్యక్తి గెలిచినట్టయితే ధర్మపురి చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి మీ అందరితో నేను ప్రార్థించేది, కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండ మెజార్టీతో ఈశ్వర్ గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై.